మరి ఇదే గుడివాడకు ఎంటిఆర్ ను వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు ఇదే గుడివాడ అల్లుడు అని కూడా తాను చెప్పుకుంటా ఉంటాడు తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అంటే కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు కనీసం ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇల్లు కట్టించింది లేదు ఒక సెంటు స్థలము ఇచ్చింది లేదు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు తన బినామీ భూముల రేట్ల కోసం ఎంతగా అడ్డుపడినా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అక్కడ ఇస్తే ఆ పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే నా అక్క చెల్లెమ్మలకు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంట అని ఏకంగా కోర్టులకు వెళ్లి నిస్సిగ్గుగా కోర్టుల్లో కూడా వాదిస్తే వాదించినప్పటికీ కూడా ఆ కోర్టులలో కొట్లాడి నా ఎస్సి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావాలి అని చెప్పి ఈ 4 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం అదే అమరావతిలో అక్షరాల 50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే ఆలోచన చేయమని అడుగుతా ఉంటాను మరి ఇదే పనిని 30 సంవత్సరాల కిందటనే సీఎం అయిన ఈ బాబు 14 ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను